ప్రియమైన తెలుగు ప్రజలారా, ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమాలో ఆయన పేరు ఎన్బికే. ఎన్బికే అంటే నందమూరి బాలకృష్ణ అయితే కాదు, నేలకొండ భగవంత్ కేసరి అని చెప్పి ఎన్బికే ఎన్బికే కలిసే విధంగా ఈరోజు అనిల్ రావుపూడి గారు ఒక ఇన్నోవేటివ్గా పేరు పెట్టడం అయితే మనం చూసాం ఈ సినిమాలో. అయితే ముఖ్యంగా శ్రీలీల నటన కూడా ఈ సినిమాలో, ఇప్పటిదాకా ఆవిడ చాలా పాత్రలు వేసింది, అయితే ఈ సినిమా ద్వారా ఆవిడ ఒక మెట్టు పైకి వెళ్ళింది. ఈ సినిమాని మొత్తం ఎవరు చూడొచ్చు అంటే ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇక అభిమానులు కావాల్సినటువంటి ఫైట్ సీన్స్ కూడా ఈరోజు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇక బాలకృష్ణ గారిని డీల్ చేసిన విధానంలో డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈరోజు చూపించారు. ఎందుకంటే బాలకృష్ణ గారిని అంత ఈజీగా డీల్ చేయలేరు. ఎందుకంటే బాలకృష్ణ గారిని ప్రాపర్గా డీల్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, కలెక్షన్స్ ఎరగకూడేస్తాయి. ఈరోజు అదే విధంగా తన జోనర్ను కూడా మర్చిపోకుండా, మనం చూసాం F2 F3 సినిమాల్లో, కళ్యాణ్ రామ్ గారితో తీసిన పటాస్ సినిమాలో కానీ అనిల్ రావుపూడి గారు చాలా అద్భుతమైన మూమెంట్స్ని మనం చూడొచ్చు. అంటే ఓ రకంగా సీరియస్గా వెళ్తున్న రోల్లో కామెడీని కూడా జోడిస్తూ ఉంటారు. ఇప్పుడు F2 F3లో ఆ ఫ్యామిలీ సన్నివేశాల మధ్యలో తిని ఒక కామెడీ సీన్స్ని జోడించారు. అక్కడ భార్యల చేత బాధింపబడుతున్నటువంటి వ్యక్తుల్లాగా ఒక మంచి కామెడీని ఆయన జనరేట్ చేశారు. ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసేటప్పటికి అది కొంచెం క్లిష్టతరం. బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది మనం మాస్. సో ఆ ఫైట్ సీన్ల మధ్యలో ఈయన యొక్క ఏదైతే జోనర్ ఉందో ఆ జోనర్ని జోడించేసి ఈరోజు అనిల్ రావుపూడి గారు ఒక అద్భుతమైనటువంటి సినిమాను తీయడం జరిగింది. అయితే ఇది సోషల్ మెసేజ్. గుండె ధైర్యంగా, గుండె నిబ్రంగా, ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురైనా మహిళలు స్టబాన్గా పెరగాలి, గుండె ధైర్యంగా పెరగాలి. ఆడపిల్ల అంటే లేడి పిల్ల కాదు, పులి పిల్లలా పెరగాలి అని బాలకృష్ణ గారు కొన్ని డైలాగులు చెప్తారు. డైలాగులు అయితే నందమూరి బాలకృష్ణ గారు తెలంగాణ ఎసెంట్లో ఎరగదీసేశారు. మనం బాలకృష్ణ గారి యాక్టింగ్కి అసలు డైరెక్టర్ వాడుకోలే కానీ బాలకృష్ణ గారు తన నటన పరంగా ఎప్పుడూ 100% ఇచ్చేస్తారు. ఈరోజు తెలంగాణ స్లాంగ్లో అలా ఆయన తెలంగాణ స్లాంగ్లో పట్టి పట్టి మాట్లాడుతున్నాడా అనేది మనకి ఏం అనిపించదు. తెలంగాణ స్లాంగ్లో హిందీ డైలాగులు కొడుతూ అసలు సూపర్ డూపర్గా ఈరోజు సినిమాని ముందుకు తీసుకెళ్లారు నందమూరి బాలకృష్ణ గారు. అదేవిధంగా విలన్ గారు కూడా మనం చూసుకున్నప్పుడు అర్జున్ గారు, ఆయన బాలీవుడ్లో హీరోగా కింద కూడా చేశాడు. ఆయన కూడా ఒక విలనిజం చాలా క్రూయల్గా చాలా బాగా పర్ఫామ్ చేశాడని మనం అయితే అనుకోవచ్చు. యథావిధిగానే మనం తెలుగు సినిమాల్లో చివరికి వచ్చేటప్పటికి విలన్ అనేవాళ్ళు వీక్ అయిపోతాడు. సో ఆబ్వియస్లీ మనం విలన్ గురించి ఎక్కువ ప్రస్తావించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్ పవర్ఫుల్, మంచి క్లాస్గా, మంచి హీరోయిక్ లుక్తో ఈరోజు ఆయన కనిపిస్తారు. అయితే సినిమాలో ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే ప్రజలారా, అనేక ట్విస్ట్లు అనేవి మనకు ఆబ్వియస్లీ కనిపిస్తూ ఉంటాయి. బాలకృష్ణ గారు ఈ సినిమా ద్వారా ఈరోజు ఒక మెట్టు పైకెక్కారు. ఏంటంటే మొన్నటిదాకా మనం చూసాం అఖండ సినిమా ద్వారా ఒక జోనర్ని ఆయన ఎంచుకున్నారు. మన వీరసింహారెడ్డి ద్వారా ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు ఇచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈయన మొత్తం ప్రజానికి మొత్తానికి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. అయితే సినిమాలో వీరసింహారెడ్డి సినిమాలో మనం చూసాం కొంచెం రాజకీయ పరమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఆ రాజకీయ పరమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయని మీరు నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా లేవు. కానీ కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు మనకు ఆ అభిప్రాయం కలిగిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇనీషియల్గా సినిమా మొదలైన మొదట్లో ఒక సన్నివేశం ఉంటుంది, ఏదైతే ఒక విలన్, ఆ విలన్ ఏంటంటే ఎవరినైనా భయపెట్టే స్థాయిలో ఉంటాడన్నమాట. అంటే అతను ఒక డ్రగ్స్ మాఫియా డాన్ లాగా ఉంటాడు. అతను ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎవరినైనా ఈజీగా డీల్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి జడ్జుల్ని, అంటే ముఖ్యంగా ఈ యొక్క న్యాయమూర్తుల్ని భయపెట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక దుక్కును దాక్కునే విధంగా చేస్తాడు, అంటే చంపేయడానికి చూస్తాడు. సో ఇది ఒకసారి మనం నేటి పరిస్థితులు సింక్ చేసుకున్నప్పుడు ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే అపోహ ఈరోజు ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో ఈరోజు దానికి ఒక ప్లస్ వన్ యాడ్ చేసే విధంగా బాలకృష్ణ గారు ఈ సినిమా మొదట్లో ఆ ఒక సన్నివేశాన్ని చూపించి చివరి ఎండింగ్లో మనం అది ఎలా ఎదుర్కోవాలి, భగవత్ కేసరి ఇచ్చిన ధైర్యంతో మనం అలా ఎదుర్కొని ఈరోజు పోరాడాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో క్లోజ్ అవుతూ ఉంటుంది సినిమా. సో రాజకీయపరమైనటువంటి అంశాలు ఉండవు, కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని తగులుతూ ఉంటాయి. అంత ఇంటెన్షనల్లీ అయితే ఈరోజు రాజకీయపరమైనటువంటి సీన్లు అయితే ఇందులో లేవు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, బాలకృష్ణ గారిని చాలామంది ఆయన పాటలు పాడే విధానాన్ని ట్రాల్ చేస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాలో దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా ఉంటుంది. ఏంటంటే ఒక సాంగ్ పాడతారు, ఎలా ఉందరా అంటే బాగుందన్న బాగుందని అంటే ఎలా ఉన్నా పాడతా, నాకు నచ్చినట్టు పాడుకుంటా,
ఐ డోంట్ కేర్ బ్రో అంటాడు ఆయన. అంటే కొంచెం ఎవరైతే నెటిజన్లు ట్రాల్ చేస్తారో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని చెప్పి చాలా బోల్డ్గా కొంచెం ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అయ్యే విధంగా బాలకృష్ణ గారు ఒక డైలాగ్ వదలడం అది కూడా కొంత ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సినిమా మొదటి నుంచి ఎండింగ్ దాకా ఒక తండ్రి పడే వ్యధ, ఒక మహిళ ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఒక గుండె నిబ్బరంగా ఎదగాలి అని చెప్పే సోషల్ ఎలిమెంట్స్తో పాటుగా ఈరోజు తల్లిదండ్రులని కూడా ఈరోజు పిల్లలు అర్థం చేసుకోవాలి. ఏంటంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఫోర్స్ఫుల్గా మనల్ని చదివించేస్తున్నారు, నాకు ఇష్టం లేని ఫీల్డ్లోకి తోసేస్తున్నారు అనేది కాదు. లైఫ్లో కొన్ని వాళ్ళ కొన్ని ఆశయాల కోసం చేస్తూ ఉంటారు, కొంత మంచి కోసం కూడా చేస్తూ ఉంటారు. వాటిని మనం అర్థం చేసుకుని ముందుకు సాగాలనే ఒక మంచి మెసేజ్ ఈరోజు సినిమా ద్వారా నందమూరి బాలకృష్ణ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు బాలకృష్ణ గారు కంప్లీట్లీ తన యొక్క పాత్రలో ఒదిగిపోవడమే కాదు, మనకి అనేక రకమైనటువంటి ట్విస్టులు ఉంటాయి. అందులో ఆయన సడన్గా పోలీస్ ఆఫీసర్లా కూడా మనకి దర్శనమిస్తారు. సో ఆ పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు దర్శనమిస్తారో, ఎలా బాలకృష్ణ గారు ఆ చివరిలో వినల్ని మట్టు పెడతారో, సమాజానికి ఎలా ఎటువంటి మెసేజ్ బాలకృష్ణ గారు ఇచ్చారు అని కంప్లీట్ వివరాలు మీరు సినిమాకి వెళ్ళి చూస్తే మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుద్ది. అనిల్ రావుపూడి గారు కూడా సినిమాని చాలా అద్భుతంగా డీల్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొంతమంది నెగిటివ్స్ రివ్యూస్ రాస్తున్నారు. వాళ్ళు ఎవరంటే వైసీపీ వారు. వాళ్ళు ఎందుకు రాస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ఈరోజు రాజకీయంగా వారుకున్నటువంటి రైవలరీలో శత్రువు అనేవాడు ఏ ఆస్పెక్ట్లోనూ మంచోడు అవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అది. ఈరోజు ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి విలన్ క్యారెక్టరు యాస్టీసి ఎలన్ పోల్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా రాజకీయపరమైన అంశాలు ఉండవు, కానీ కొన్ని ఎలిమెంట్స్ని మనం కలుపుకున్నప్పుడు యాస్టీసి ఎలన్ పోల్ ఉంటాయి. ఏంటంటే విలను తన కొడుకుని చంపేసుకుంటాడు. ఇక్కడ మనం రియల్ టైంలో మనం చూసినప్పుడు వీళ్ళు అంతే కదా సొంత బాబాయ్ని చంపుకుంటారు, మనుషులను చంపుతారు, ఎమోషన్లు ఉండవు, కుటుంబ బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. విలన్ అదే మోడల్లో ఉంటాడు. అంటే ఇష్టారీతిగా డబ్బులు సంపాదించేయడం, వాళ్ళు సంపాదించేసిన సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్ చేయడం, అడ్డొచ్చిన చంపేయడం. కానీ వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఒకడైతే ఖచ్చితంగా వస్తాడు, వచ్చి ఎదిరిస్తాడు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చి ఈరోజు వీళ్ళందరినీ ఎదిరిస్తాడని ఇండైరెక్ట్గా కూడా మనకు ఒక సోషల్ మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మెసేజ్ కాదు, రాజకీయపరమైనటువంటి ఒక అంశం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు కూడా జైల్లో ఉంటారో ఆ సన్నివేశం కూడా ఎప్పుడు వస్తుందో నేను చెప్పను, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు. సో ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమా హిట్ అవ్వడం అనేది ఈరోజు వైసీపీ శ్రేణిలో మింగిడి పడట్లేదు. ఎందుకు మింగిడి పడట్లేదు అంటే మనం యథావిధిగానే మనం భావించినట్టు శత్రువు అనేవాడు అంటే వాళ్ళ ఫీల్ అవుతుంది శత్రువు. ఈయన ఎప్పుడు వాళ్ళని ఫీల్ అవ్వడు శత్రువుల కింద. వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి శత్రువు ఈరోజు ఎదుగుతున్నాడని. ఎందుకు ఎదుగుతున్నాడంటే ఈరోజు వరుసగా 3 హిట్లు కొట్టారు బాలకృష్ణ గారు. ఆ వయసులో 3 హిట్లు కొట్టి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈరోజు టాలీవుడ్లో నిలవడం జరిగింది. సో ఈయన సక్సెస్ ఒక్కసారిగా సక్సెస్ రేట్ పెరుగుతుందంటే తెలుగుదేశం సక్సెస్ రేట్ కూడా పెరుగుతుందని ఇలా భావం అన్నమాట. అది అలా ఉండదు. కానీ బాలకృష్ణ గారు రాజకీయాలకి అతని జీవితం చిన్ననాటి నుండి వాళ్ళ తండ్రి నుండి రాజకీయంగానే ఉంటాడు కాబట్టి రాజకీయంగా కూడా నందమూరి బాలకృష్ణ గారు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ ప్రభావం ఇతని మీద పడేది. సో ఇతన్ని ఎలవేళలా తిన్ని ఎంతవరకు కిందకు లాగడానికే సమాజంలో ఉన్నటువంటి కొంత వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తూనే ఉండేవి. అయినప్పటికీ బాలకృష్ణ గారు అన్నీ ఎదుర్కొని ఈరోజు చాలా గట్టిగా నిలబడ్డారు. కొన్ని సందర్భాల్లో ఆయన హిట్లు కొట్టడానికి చాలా కష్టపడిన తరుణంలో ఈరోజు వరుసగా అఖండ వీరసింహారెడ్డి ఈ సినిమా ద్వారా భగవంత్ కేసరి ద్వారా ఆయన ఒక అద్భుతమైన ఈరోజు సినిమాని మన ముందుకు తీసుకొచ్చి ఒక హిట్ అనేది ఆయన కైవసం చేసుకున్నాడు. అయితే హిట్ అనే పదం కూడా చిన్నదేలే, బ్లాక్ బాస్టర్ అని కూడా మనం అనొచ్చు. సో నందమూరి బాలకృష్ణ గారి సక్సెస్ చూసిన తర్వాత కొంత వైసీపీ శ్రేణుల్లో కానీ కొంతమంది ఆయన వ్యతిరేక వర్గంలో కానీ ఖచ్చితంగా యాంటీ ఉంటుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, ఈరోజు మన తెలుగు పరిశ్రమ ఎంతో స్థాయికి వెళ్ళింది. ఈరోజు మన తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్న తరుణం ఇది. మన టాలీవుడ్కి జరుగుతున్న అతిపెద్ద నష్టం ఏంటంటే ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సహకరించకపోవడం మనం చూసాం. వాళ్ళు సహకరించకపోగా ఈరోజు హీరోల్ని మన హీరోల్ని అవమానించారు ఇంటికి పిలిపించుకుని, చిరంజీవి గారిని. అదేవిధంగా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంటే దాని మీద నెగిటివ్ రాసేయడం, నెగిటివ్ స్ప్రెడ్ చేసేయడం, వీళ్ళకి ఇది ఒక తంతు అయిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా బ్రో సూపర్ ఉంది, దాన్ని కూడా వీళ్ళు యథావిధిగానే వీళ్ళ యొక్క పందాన్ని నగ్గించుకోవడానికి, వీళ్ళు ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి ఆ సినిమా మీద నెగిటివ్ వార్తలు రాయడం, నెగిటివ్ విశ్లేషణలు ఇవ్వడం లాంటివి చేసి ఈరోజు సినిమా పరిశ్రమను నాశనానికి అడుగులేస్తున్నారు. ఇటీవల టికెట్ రేట్లు చూసాం మనం, టికెట్ రేట్లు పెంచి అక్కడ సినిమాల్లో సరిగ్గా ఆడనివ్వకుండా అదేదో ప్రజలకు మేలు చేస్తున్నట్టు మొత్తం సమాజాన్ని నమ్మించి. టికెట్ అనేది లగ్జరీ, నచ్చితే వెళ్తారు లేకపోతే వెళ్ళరు, అది ఆప్షనల్ ప్రజలకు కూడా.
అది తెలుసు కూడా వాళ్ళు ఏంటంటే ప్రజల్లో ఒక ఎమోషన్ రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన తీరు మనం అంతా మనం ఆ రోజు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో సినిమా పరిశ్రమ మీద జరుగుతున్నటువంటి దాడి, ఈరోజు రాజకీయాలకి సినిమాలు రెండు డిఫరెంట్, కానీ ఈరోజు రాజకీయం సినిమాకి ముడిపడే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వ్యవహరించడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఏదేమైనప్పటికీ మనలాంటి వాళ్ళు సినిమా ప్రేమికులు ఖచ్చితంగా ఈ యొక్క తెలుగు పరిశ్రమ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ యొక్క రిలీజ్ అయినటువంటి సినిమాలని మనం చూస్తున్నాం. నాకు రెండు రోజుల నుంచి బాధ కలిగించిన అంశం ఏంటంటే లియోకి ఎక్కువ థియేటర్లు ఇచ్చేయడం, బాలకృష్ణ గారికి తక్కువ థియేటర్లు ఇవ్వడం, తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచి వస్తే కొంచెం థియేటర్లు బాలకృష్ణ గారికి పెంచి ఈయనకి తగ్గించడం. అంటే మన హీరోలను మనమే ప్రోత్సహించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా? పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి హీరోలు మనకి ఈరోజు తీపైపోయారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు మన సినిమాలను ఆదరిస్తారా? మన సినిమాలు 4 రోజులు కూడా వాళ్ళు చూడరు. మన సినిమాలను ఎటకరిస్తారు, జోకులు వేసుకుంటారు, ట్రాల్స్ చేస్తారు. వాళ్ళ సినిమాలు మనకు రుచి అయిపోతున్నాయి. ఈరోజు పొరుగుంటి పొలకూర రుచి అన్నట్టు మనం ఈరోజు వాళ్ళ మీద అడిపోతున్నాం. ఈరోజు మన పరిశ్రమలో మన సినిమా వచ్చినప్పుడు మన క్యాస్ట్ అండ్ క్రూ ఉంటారో, మనకు సంబంధించినటువంటి మన తెలుగు వాళ్ళు కొరియోగ్రాఫర్లు గానో, ఈరోజు కెమెరామ్యాన్లు గానో, డైరెక్టర్లు గానో, ఇలా తెలుగు సినిమాలు కనుక బాగా ఆడితే తెలుగు పరిశ్రమలో కొంతమంది బతుకుతారు. ఆ కొంతమందిలో మన తెలుగు వాళ్ళు ఉంటారు. మన తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందడంలో మన పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి. మనం మన ప్రాంతీయ అభిమానం ఎలాగ మనకు లేదు. ఈరోజు తమిళీలకు ఉన్న ప్రాంతీయ అభిమానం, ఆ నార్త్ ఇండియన్స్కు ఉన్న ప్రాంతీయ అభిమానం, మనకు అసలు ప్రాంతీయ అభిమానమే లేదు. ఈరోజు ఈరోజు ఎన్టీ రామారావు గారు మన అందరినీ ఏకం చేసి మన అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఎంతో కృషించి ఆ రోజు పొట్టి శ్రీరాములు మన తెలుగు వాళ్ళందరం ఏకంగా ఉండాలని చెప్పి చనిపోయాయి ఆయన పాపం. ఈరోజు తెలుగు రాష్ట్రం అనే ఒక దాన్ని క్రియేట్ చేస్తే ఈరోజు మనం ఆ యొక్క తెలుగు అనే నేచర్ నుంచి బయటికి వెళ్ళిపోయి మనం వేరేగా వ్యవహరిస్తున్నాం. ఒకసారి మన పద్ధతిని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మనం చేసే ప్రక్రియ ద్వారా మన పరిశ్రమ అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మిగిలిన పరిశ్రమలు నష్టపోవాలని మనం ఏం కోరుకోవట్లేదు కదా. మనం ఎలాగ వాళ్ళని ఆదరిస్తాం, కానీ మనల్ని ఫస్ట్ ఆదరించుకుని తర్వాత వాళ్ళని కూడా మనం ఆదరిద్దాం. ఎందుకంటే మన హీరో ఎప్పటికైనా మనోడే, పరయోడే ఎప్పటికైనా పరయోడే. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్స్ కూడా ఒక మంచి అసెట్. సింపుల్గా ఆయన ఒకే ఒక డైలాగ్తో మొత్తం షేక్ ఆడేహాడు. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అయితే మొత్తం యావత్ ప్రేక్షకుడిని అలరించేసింది. సో మీరు కూడా సినిమా చూడండి, ఖచ్చితంగా సినిమా చాలా బాగుంది. చూడడమే కాదు, నేను ఇందాకే చెప్పాను ఫస్ట్లోనే, మహిళలను అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా ఈ సినిమా వెళ్ళి చూడాలి. మహిళలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది, మిస్ కాకూడదు అనేది నా అభిప్రాయం. ఈరోజు అందరూ బాగుండాలి, మన తెలుగు పరిశ్రమ కూడా బాగుండాలనుకునే వ్యక్తిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నా విశ్లేషణలో చాలా ఉన్నాయి పాయింట్స్, కానీ అన్నీ చెప్తే సినిమా మొత్తాన్ని మీ ముందు చెప్పేసినట్టు ఉంటుంది కాబట్టి కొన్ని విశ్లేషణలు చేయలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ మీ శ్రేయోభిలాషి, శుభ్.